నరసింహారావు గారిని ఆంధ్రప్రదేశ్ అవతరణ పూర్వం నుంచి తెలిసిన వాణ్ణి. ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎక్కువ మంది జనం ఉండేవాళ్ళు కారు. అస్మదాజలం ఆయన ఏదైనా మాట్లాడితే విని కొత్త విషయాలు తెలుస్తాయనే నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్తుండేవాళ్ళం, తెలుసుకుండేవాళ్ళం, లబ్ధి పొందుతుండేవాళ్ళం. అటువంటి నరసింహారావు గారిని గురించి ఇంత తెలిసిన వాళ్ళమైనా మేమెవరం ఆయన చేసిందేమి లేదు. రామచంద్రమూర్తి గారు నరసింహారావు గారిని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇటువంటి మెమోరియల్ లెక్చర్స్ ఏర్పాటు చేయడం అనేటువంటిది నరసింహారావు గారి అభిమానుల్లో కూడా నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అభిమానుల పక్షాన రామచంద్రమూర్తి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. మేం చేయలేని పని ఆయన చేసినందుకు నరసింహారావు గారి గురించి రెండు మాటలు. 55 నుంచి ఆయన్ని గమనించిన వాళ్ళల్లో ఒకడిని కనుక ఏ రాజకీయ నాయకుడైనా నేర్చుకోవలసింది, అనుసరించవలసినవి ఒక రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది, ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఇస్తే ఆ పోర్ట్ఫోలియో గురించి థరోగా అధ్యయనం చేసేవారు. మొదటిసారి ఆయన్ని మంత్రిగా చేసినప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఇన్ని లా అండ్ కోర్ట్స్ ఇచ్చారు, అంతకంటే తక్కువది ఇంకేం లేదు గనక దాంట్లో ఏముండదు, చేయడానికి ఏముండదు అనుకొని. కానీ ఈయన అసాధ్యుడు, అందుట్లో కూడా చేయడానికి చాలా ఉందని చెప్పి చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు. సంజీవ్ రెడ్డి గారికి ఆశ్చర్యం కలిగింది. నేను ఎందుకంటే అప్పటి నుంచి చూస్తున్నవాడిని కనుక, నరసింహారావు గారితోటిను ఆ కాలంలో సంజీవ్ రెడ్డి గారితో కూడా అప్పుడప్పుడు మాట్లాడే అవకాశం, అదృష్టం మాకు కలుగుతుండేది కనుక. నరసింహారావు గారి జీవితం నుంచి, రాజకీయ జీవితం నుంచి సమకాలీన రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏ సబ్జెక్ట్ అయినా సరే కూలంకషంగా అధ్యయనం చేయటం. ఏ థరో స్టడీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ నెసెసరీ. అది తెలియకుండా అపాసు పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పోర్ట్ఫోలియోలో ఏముందో తెలియదు. నాకు బాగా జ్ఞాపకం, సంజీవ్ రెడ్డి గారే చెప్పారు, ఇప్పుడు 2 సార్లు ఆయన అనంతపురంలో ఉండగా, బెంగళూరులో ఉండగా 2-3 సార్లు ఖాళీగా ఉండేవాడు కనుక 1-2 గంటల సేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఈయన అసాధ్యుడు, నేను లా అండ్ కోర్ట్స్ ఇస్తే అందుట్లో ఏం ఉండదనుకున్నాను నేను. ఓపెన్ కోర్ట్సా, అటువంటి కాన్సెప్ట్ ఒకటి ఆయన పెట్టాడు. అరే నాకు తట్టలేదు ఏది అని అప్పుడు నరసింహారావు గారిని పిలిచి, ఈ ఐడియా బాగుంది, నాకు తట్టలేదు, నీ పోర్ట్ఫోలియోలో ఏం ఉండదనుకున్నాను, ఇట్లాంటి ఉందన్నమాట, అయితే ఆ కోర్టును మా అనంతపురంలో పెట్టరాదా అన్నాడు ముందర. ఆయన పెడతానండి, 2-3 చోట్ల ఒకసారి పెడతాను, అందుట్లో అనంతపురం ఒకటి అన్నాడు ఆయన. ఈయన సామాన్యుడు కాదు కదా. నరసింహారావు గారు ఆ పోర్ట్ఫోలియోస్ని అధ్యయనం చేసిన పద్ధతి చాలా ఆదర్శప్రాయమైంది. గౌహతిలో 1986 అనుకుంటాను, గౌహతిలో కాంగ్రెస్ మహాసభలు జరిగినాయి. మేము కూడా అప్పుడు సభలు చూడటానికి వెళ్ళాం. వృత్తిరీత్యా పని కూడా ఉంది. ఓ చిన్న కుటీరం లాంటి దాంట్లో కూర్చొని ఆయన
ఇన్ని బండిల్ ఆఫ్ బుక్స్ పెట్టుకొని చదువుకుంటున్నాడు. ఏంటండి అక్కడ బ్రహ్మాండంగా మీటింగ్ జరుగుతుంటే ఏఐసిసి మీరు మాట్లాడలేదా అంటే ఏముంది వాళ్ళకి కావాల్సిన రెజల్యూషన్ రాసిచ్చాను కదా నేను పోయి చేసేది ఏం లేదన్నాడు. ఆయన చేసే పని అది రెజల్యూషన్స్ రాసేవాడు. మరి ఇప్పుడేమిటి మీరు చదువుతున్నారన్నా? ఏం లేదు మళ్ళీ ఇంకో రెజల్యూషన్ ప్రిపేర్ అవుతున్నాను నేను. ఆయన పని అది. ఇందిరాగాంధీ గారు ఆయనకు అదే పని అప్పచెప్పేవారు. ఆయన చాలా లాయల్గా సిన్సియర్గా ఆ పని చేసేవారు. నరసింహారావు గారు ఒకసారి ఆయనతో బహుకాలంగా ఉంది, చనువు కూడా కొంచెం ఉండేది. ఏమండి మీరు వరంగల్ వాళ్ళు చాలామంది అనుకుంటారండి ఈ వరంగల్కి ఏం చేశాడు ఈయన, హనుమకొండకి ఏం చేశాడు అనుకుంటాను. ఏం చేయాలి అన్నాడు. నేను ఏదైనా చేయొచ్చు ఏం చేయదు మీకు తెలియదేమో, నేను వరంగల్లో ప్లానిటేరియం పెట్టించాను. నేను పెట్టించకపోతే ఎవరైనా వరంగల్ లాంటి చోట ప్లానిటేరియం వస్తుందా అండి అన్నాడు. నేను నిజమే అన్నమాట, ప్లానిటేరియం పెట్టించారు. అట్లా ఆయన ఈ స్టేట్కి చేశారు. తన చేతుల్లో ఉన్నంత వరకు, తనకు శక్తి అనుమతించినంత వరకు వరంగల్కి చేశారు. అందరికంటే ఎక్కువ ఆయన వల్ల ప్రయోజనం పొందినటువంటి వారు ఇందిరాగాంధీ గారు. ఈ మాట అంటున్నానంటే నేను చాలా సిన్సియర్గా తెలిసి చెప్తున్న మాట ఇది. రిజల్యూషన్స్ రాయాల్సి వస్తే నరసింహ గారే రాసేవారు. అందుట్లో ఏముందో ఆమెకు తెలియాలి కదా, రాసిన తర్వాత ఆమెకు చూపించేవాడు. ఆమె చదువుకొని ఏదైనా అనుమానాలు ఉంటే అడిగేవారు. ఇవి పర్సనల్ నాలెడ్జ్ నుంచి చెప్తున్నాను నేను. ఆమెకు రాదని కాదు, ఎవరో ఒకళ్ళు కావాలి, సమర్థుడైనటువంటి వాడు నాడు నరసింహారావు గారు రాస్తారు అని ఆయనకు అప్పచెప్పేటువంటి వారు. వరగలంకి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అని మా బొట్టు వాళ్ళని విమర్శిస్తే ఆయన కొంచెం ఇబ్బంది పడేవారు. ఏం చేయాలి మిగతా వాళ్ళగానే నేను కూడా, నేను డూ యూ థింక్ ఐఎమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఒకసారి ఆయన. లేదండి మీరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కనుక ఇట్లా అంటున్నారు. అట్లా కాదు, నేను చేయకూడదు, మిగతా వాళ్ళు ఏం తప్పు, మిగతా వాళ్ళు అదే పని చేస్తే నేను తప్పు పడతాను కదా, నేను అటు చేయను. మిగతా స్టేట్స్ లాంటిదే ఆంధ్రప్రదేశ్ కూడా, మిగతా స్టేట్స్ లాంటిదే తెలంగాణ కూడా, వరంగల్ కూడా, అంతకంటే ఎక్కువ ఏం చేయను. ఏదో నా చేతనైంది, ప్లానిటేరియం పెట్టించాను కదా అన్నాడు. నేను నరసింహారావు గారి గొప్పతనం ఎంత చెప్పినా తరగినటువంటిది. ఆయనతో 55 నుంచి అనుబంధం ఉన్నవాడుగా నాకు ఆయన జ్ఞాపకం వస్తే ఆయన చేసిన మంచి పనులకి ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక గురువు పట్ల ఎటువంటి భావం ఉండాలనేది మాకు రామయ్య గారిని ఇక్కడ ఉంటే ఆయన ఆయన పట్ల ఆయన శిష్యులు ఎంత భక్తి చూపిస్తారో నాకు తెలుసు. ఆ రోజుల్లో నరసింహారావు గారు రామానంద తీర్థ పట్ల చాలా భక్తి గౌరవాలు ఉండేవి. ఎప్పుడు మాట్లాడినా రామానంద తీర్థ ప్రస్తావన లేకుండా ఉండేది కాదు, అంత గౌరవం ఆయన చూపించాడు. రామానంద తీర్థ గారు ఈయన వ్యూస్ని ఈయన పాలసీస్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అయితే రామానంద తీర్థ ఆంధ్రప్రదేశ్ వాడు కాదు, ఇక్కడ పుట్టినవాడు కాదు, అయినా ఇంకా ఏ ప్రాంతం ఎర్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్లో ఇంకా ఏ ప్రాంతం మీద కూడా లేనంతటి అభిమానం ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు ఉండేది, హైదరాబాద్ మీద ఉండేది, ప్రత్యేకించి తెలంగాణ మీద ఆయనకు అంత అభిమానం ఉండేది. అటువంటి సలహాలు ఈయన సూచనలు నరసింహారావు గారికి చెప్పేవారు ఆయన. ఈయన అమలు చేసేటువంటి వారు చదివినంతవరకు, అవకాశం ఉన్నంతవరకు ఇతరులు తప్పు పట్టడానికి వీలైనంతగా, ఏమిటి మీరు తెలంగాణకు చేసుకుంటున్నారు, ఏమిటి మీరు హైదరాబాద్ చేసుకుంటున్నారని పొడుస్తారు ఇతర ప్రాంతాల వాళ్ళు, అటువంటి ఆక్షేపణలకి ఆస్కారం ఇవ్వకుండా అట్ ది సేమ్ టైం ఎంతో కొంత చేయాలి అనే ఉద్దేశంతో ఒక లౌక్యం పాటిస్తూ ఆయన తెలంగాణకి సర్వీస్ చేశారు, ఆంధ్రప్రదేశ్ చేశారు, మొత్తం దేశానికి చేశారు. హ్యూమన్ విద్యా విధానం విషయంలో ఆయన చేసినటువంటి, ఆయన రూపొందించినటువంటి విధానం నాటికి నేటికి కూడా క్లాసిక్ డాక్యుమెంట్ అది. ఎవరైనా సరే విద్యావేత్తలు
చదివి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతటి మంచి వ్యక్తి ఆయన. నేను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగిస్తున్నానో తెలియదు నాకు. అందుచేత ఏదో కొంచెం ఇక్కడ మాట్లాడే అవకాశం నాకు కలిగించినందుకు మా మిత్రులు రామకృష్ణమూర్తి గారు ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.